యేసు వస్తాడు, త్వరగా వస్తాడు. నీవు చేసిన ప్రతి పాపముకు లెక్కలడుగును, నీవు చేసిన ప్రతి పాపముకు లెక్కలడుగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. లివింగ్స్టన్ మినిస్ట్రీ నుండి కల్వరి స్వస్థత ఈ లైవ్ కార్యక్రమానికి మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. సర్వశక్తివంతుడా, మాతో ఉండి సదాకాలం కాపాడుతున్న మా దేవాది దేవానికి వేలాది స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ లైవ్ కార్యక్రమం అంతట్లో మీరుండండి. అనేక మంది ప్రభువా ఈ వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా ప్రభువా ఆశీర్వదించబడాలి. మీరు ఆశీర్వదించాలి యేసయ్య. ఈ కార్యం అంతట్లో మీరుండండి, దీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, హల్లెలూయా. మనమందరూ కలిపి ప్రభునామాన్ని ఆరాధించుకుందాం. ఆరాధించుట, సేవించుట, ప్రకటించుట, దేవుని మహిమపరచుట, ఇది దేవుని మన నుండి ఎదురు చూసేది. మన ప్రభు ఏదైతే ఎదురు చూస్తున్నారో అది మనం చేయాలి. నా ప్రియ సహోదరి సహోదరుడ, మనమందరం కలిపి ఆ దేవాది దేవుణ్ణి, రాజాది రాజుని మనం మనసారా మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యంతో ప్రభునామాన్ని ఆరాధించుకుందాం. హల్లెలూయా, నాతో కలిపి ప్రభునామాన్ని ఆరాధించండి. ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. అందరూ చప్పట్ల కొట్టు ప్రభునామాన్ని ఆరాధించుకుందాం. ఎవరు నిశ్శబ్దంగా ఉండకూడదు. నీ నోరు ప్రభు స్తుతులతో, ప్రభు యొక్క స్తుతి గానాలతో నువ్వు ఆయనని స్తుతించాలి, ఆరాధించాలి. అప్పుడే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మన మధ్య కాలంలో ప్రభువుని ఆరాధిస్తుండగా దేవుడు యొక్క నూతన పాటని నాకు అనుగ్రహించారు. ఆ పాటను మనం అందరూ కలిపి ప్రభునామాన్ని ఆరాధించుకుందాం. ఆమేన్. నీవే 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 నా యేసయ్యా, నీవే 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 నా మెస్సయ్యా, నీవే 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 నా యేసయ్యా, నీవే 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 నా మెస్సయ్యా. నా ప్రాణదాతవు, నా ప్రాణప్రియుడవు, నా ప్రాణదాతవు, నా ప్రాణప్రియుడవు. నీవే 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 నా యేసయ్యా, నీవే 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 నా మెస్సయ్యా, నీవే 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 నా యేసయ్యా, నీవే 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 నా మెస్సయ్యా. నా ప్రాణదాతవు, నా ప్రాణప్రియుడవు, నా ప్రాణదాతవు, నా ప్రాణప్రియుడవు. నీవే 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 నా యేసయ్యా, నీవే 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 నా మెస్సయ్యా, నా మెస్సయ్యా. మనందరకు ఆయనే యేసు అంటే రక్షకుడు. ఆయనే మనందరినీ, మనందరినీ కాపాడుతున్న దేవుడు. అందుచేత నా ప్రియ సహోదరి సహోదరుడ, ఎవరిని మర్చినా, దేనిని మర్చినా, నిన్ను కాపాడుతున్నా, నిన్ను సదాకాలం పోషిస్తున్నా, సంరక్షిస్తున్నా ఆ దేవుణ్ణి మరొక ఘనపరచు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన నామాన్ని స్తోత్రాలు చెల్లించు. ప్రభువు నీ పక్షాన ఉండి ఇంకా మేలైన కార్యాలు, అద్భుత కార్యాలు ఆ ప్రభువు నీ జీవితంలో చేసి నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. రాజా ప్రభువా,
నాతో కలిపి ఈ ఆరాధనలో ఏకీభవించిన తండ్రి, ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరి మీదకు నీ దీవెనలు కుమ్మరించండి యేసయ్య, కుమ్మరించండి యేసయ్య, ఆశీర్వదించండి. ఆమేన్. కష్టాలలో కన్నీళ్ళలో నన్నాదరించావు, బాధలలో వేదనలో నన్ను కాపాడావు. కష్టాలలో కన్నీళ్ళలో నన్నాదరించావు, బాధలలో వేదనలో నన్ను కాపాడావు. ఓ యేసయ్యా నాతో నీ ఉండి, ఓ యేసయ్యా నాతో నీ ఉండగా, నీవే 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 నా యేసయ్యా, నీవే 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 నా మెస్సయ్యా, నీవే 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 నా యేసయ్యా, నీవే 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 నా మెస్సయ్యా. నా ప్రాణదాతవు, నా ప్రాణప్రియుడవు, నా ప్రాణదాతవు, నా ప్రాణప్రియుడవు, నీవే 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 నా యేసయ్యా, నీవే 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 నా మెస్సయ్యా. చీకటిలో ఉన్న నాపై వెలుగును చూపావు, నా పాదములకు దీపమైనావు. చీకటిలో ఉన్న నాపై వెలుగును చూపావు, నా పాదములకు దీపమైనావు. నీవే 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 నా యేసయ్యా, నీవే 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 నా మెస్సయ్యా. నా ప్రాణదాతవు, నా ప్రాణప్రియుడవు, నా ప్రాణదాతవు, నా ప్రాణప్రియుడవు, నా ప్రాణదాతవు, నా ప్రాణప్రియుడవు. నీవే 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 నా యేసయ్యా, నీవే 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 నా మెస్సయ్యా. ఎస్ ప్రభువా, తండ్రి చీకటిలో ఉన్న నాపై వెలుగును చూపావు తండ్రి, నా పాదములకు దీపమైన యేసయ్య, నీవే మాకు దీపముగా వెలుగుగా ఉన్నావు. కాబట్టి ఈరోజు మా యాత్ర చీకటి ఉంది కదని ఆగిపోకుండా సదా మేము సాగిపోతున్నాం యేసయ్య. కేవలము నీవు మాకు వెలుగుగా ఉన్నావు కాబట్టి, దీపముగా ఉన్నావు కాబట్టి, మా పాదములకు దీపమై ఉన్నావు, మాకు మార్గమై ఉన్నావు. ఎస్ ఫాదర్, నీకే మా ఆరాధన యేసయ్య, నీకే మా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. లోకమంతా నన్ను విడిచినా నీవు విడవలేదు, శాశ్వతమైన ప్రేమను నాపై చూపావు. లోకమంతా నన్ను విడిచిన నీ విడవలేదు, శాశ్వతమైన ప్రేమను నీ చూపావయ్యా. నీవే 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 నా యేసయ్యా, నీవే 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 నా మెస్సయ్యా, నీవే 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 నా యేసయ్యా, నీవే 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 నా మెస్సయ్యా. నా ప్రాణదాతవు, నా ప్రాణప్రియుడవు, నా ప్రాణదాతవు, నా ప్రాణప్రియుడవు. యేసయ్యా 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 యేసయ్యా. నా ప్రాణదాతవు,
నా ప్రాణ ప్రియుడవు, నా ప్రాణదాతవు, నా ప్రాణ ప్రియుడవు. నీవే 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 నా యేసయ్యా, నీవే 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 నా మెస్సయ్యా, నా యేసయ్యా, నా మెస్సయ్యా, నా యేసయ్యా, నా మెస్సయ్యా. నా ప్రాణదాతవు, నా ప్రాణ ప్రియుడవు. ఎస్ ప్రభువా, ఈ ఆరాధనలో నాతో కలిపి అనేక వేల మంది ఆరాధిస్తున్నారు తండ్రి, వారందరినీ మీరు దీవించండి, నీ మహిమతో వారిని కప్పండి ప్రభువా. బలహీనతలో ఉన్నవారిని మీరు, వారు బలహీనతను తీసివేసి ప్రభువా మీరే పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి, నీ శక్తితో నింపు నాయన, నీ బలంతో నింపు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అన్ని బంధకాలు, అన్ని చీకటి శక్తులు, దురాత్మ అంధకార క్రియలు, అనారోగ్యాలు యేసు క్రీస్తు నామములో పోవునుగాక, లయమైపోవునుగాక. దీనికి సంబంధమైన దురాత్మను యేసు క్రీస్తు నామములో ఇప్పుడే గద్దించి తరుముతున్నాను తండ్రి. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. శాంతి సమాధానము ప్రతి ఒక్కరిలో ఉండునుగాక. ఇక వందనాలు స్తోత్రాలు తండ్రి, యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇలా ఎప్పుడు మీ గృహాలలో ప్రభునామాన్ని ఆరాధించాలి, ప్రభునామాన్ని ఘనపరచాలి. ఎప్పుడు ప్రభువుని మరవకుండా, ప్రభువుని ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నువ్వు ఆయన నామాన్ని ఘనపరుస్తూనే ఉండాలి. ఆయనే మన దేవుడు, ఆయనే మన పోషకుడు, ఆయనే మన రక్షకుడు. కాబట్టి ఆయనలోనే ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు ఉన్నాయి, నా ప్రియ సహోదరి సహోదరు. అందుచేత ఎవరిని మర్చినా ఆ ప్రభున యేసుక్రీస్తును మరవకూడదు. మనం అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని చెప్పి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. అందరూ బైబిల్ తీసి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆమేన్. మైటీ ఫాదర్, హల్లెలూయా. న్యాయాధిపతులు 1:12-14 వాక్యాల్లో ఇక్కడ మనము కాలేబు గురించి, అక్షా గురించి మనం ధ్యానించుకుంటాం. కాలేబు దేవుని మాట ప్రకారంగా జీవించిన వ్యక్తి, అందుచేత ఆయన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు, మేలులు ఆయన పొందుకున్నాడు. ఒకసారి కాలేబు ఇలాంటి ఛాలెంజ్ విసిరాడు, ఎవరైతే ఆ యొక్క మన కిరీత్ సెపెరును జయిస్తారో వారికి నా కూతురును, అంటే అక్షను, నేను ఇచ్చి పెళ్లి చేస్తాను అని ఛాలెంజ్ విసిరాడు. ఆ సందర్భంలో ఈ ఛాలెంజ్ను ఒత్నేయులు అని అతను వెళ్ళి వారిని ఆ కిరీత్ సెపెరును జయించి వచ్చి ఆ యొక్క అక్షను పెళ్లి చేసుకున్నాడు. అలాగే కాలేబు తన కుమార్తెను అక్షాను పెళ్లి చేసి ఇచ్చాడు. హల్లెలూయా. పెళ్లి చేసిన తర్వాత ఆమెకు భూమి కూడా ఇవ్వడం జరిగింది. తన కూతురైన ఆమెకు ఒక వారు భూమి సాగు చేసుకొని పండించుకొని బ్రతుకుతారు కదని వారిద్దరికీ ఇచ్చి పంపించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ తర్వాత ఆ భూమిలో నీరు లేక పంటలు లేవండి. ఇప్పుడు నీరుంటే కదా పంటలు పండించుకుంటారు, నీరు లేక పంటలు లేవు. ఎలా కష్టమైపోయింది, భార్యాభర్తలకి ఇద్దరికి కష్టమైపోయింది, తినడానికి తిండి లేదు, చూస్తే పండించుకోవడానికి సరే నీరు లేదు. అలాగని తండ్రి ఇచ్చిన భూమిని తన కూతురు అక్ష, ఈ ఒత్నేయుల అల్లుడు అమ్మేసుకోలేదండి. లేకపోతే ఏదో మార్వాడి కొట్టి తీసుకెళ్ళి తాకట్టు పెట్టేలేదు. ఛీ, ఏంటి నీరు లేని భూమి ఇచ్చాడు నా తండ్రి అని తండ్రి మీద సనుక్కోలేదండి.
మనకి ఏది తిండి లేదు కదా, ఏది లేదు కదా, ఇంకోరు వైపు చేయి చాపలేదు, ఇంకోరు వైపు దగ్గర ఇంకో దగ్గర కూడా వెళ్ళలేదు ఆమె. ఇవన్నీ గమనించింది. గమనించి ముందుగానే ఆలోచన చేసుకొని మనకు నీరు అవసరము అని భార్య భర్తలో ఆలోచించుకొని, చూడండి మనకి ఏది అవసరమో ముందుగానే ఆలోచించుకొని, ముందుగానే ఇద్దరు డిసైడ్ చేసుకొని తండ్రి దగ్గరికి ఆమె రావడం జరిగిందండి. ఈరోజు ఎంతమంది ఇలా జీవిస్తున్నారు చెప్పండి. ఏదైనా నీ కుటుంబానికి అవసరం ఉందా, అటు ఇటు పరిగెత్తొద్దు. నీ తండ్రి ఉన్నాడని మర్చిపోవద్దు. నీ తండ్రి అయిన యేసుప్రభు ఉన్నాడని మర్చిపోవద్దు. ఈరోజు దీనిని మర్చి అనేక మంది అనేక రకాలుగా పరిగెడుతున్నారు. అనేక రకాలుగా, అనేక విధాలుగా చేపలేని దగ్గర అంతా చేయి చాపుతున్నారు. ఎవరి దగ్గర నుండి కూడా నిజమైన సహాయం అందటం లేదు. ఈరోజు అదే పరిస్థితి అక్షకు వచ్చింది. అక్షని చూడండి, ఎటు వెళ్ళలేదండి, ఎటు సొనుక్కోలేదండి, వారి వైపు వీరిపై చేయి చాపలేదు, ప్రాధాయపడలేదు. తండ్రి నాకు ఈ భూమి ఇచ్చాడు, నాకు నీటి మడుగులు కావాలి, తండ్రినే వెళ్ళడుగుతానని తిన్నగా డిసైడ్ చేసుకొని నాకేది అవసరముందో, ఏది కావాలో నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో అవన్నీ ఆలోచించుకొని తండ్రి దగ్గరికి వచ్చింది. వచ్చి వెంటనే, అమ్మా ఎందుకు వచ్చావు, ఏంటి అని ప్రేమతో అడిగాడు ఆయన. ఆమె అన్నది, నాన్న నాకు నీటి మడుగులు కావాలి నాన్న. నాకేం కావాలి? నీటి మడుగులు కావాలి నాన్న అని అడిగిన వెంటనే తండ్రి, ఏంటి మాకే చాలా కష్టంగా ఉంది, ఇప్పుడు వచ్చి నీటి మడుగులు అది ఇచ్చాను కదా ఆల్రెడీ భూమి, మళ్ళీ నీటి మడుగులు ఎక్కడ కావాలి, ఎంత సనుక్కున్నాడా అండి. చాలామంది పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తర్వాత ఆడపిల్లలు ఇంటికి వస్తే కన్న తల్లిదండ్రులు ఎంత భయపడతారో, ఎక్కడ గొడవలు పెట్టుకొని వచ్చారో, ఏమైందో, అల్లుడు గారు కొట్టేశారేమో, లేకపోతే ఏమైనా విడిపోయారేమో అని చాలా బాధపడతారు. అటువంటి బెంగ ఈ తండ్రి కాలేబుకి లేదు. అక్ష అలాంటిది కాదు, అక్ష భర్త కూడా అలాంటి వాడు కాదు. ఎస్ అమ్మ అవునా, ఇదిగో తీసుకో పల్లపు మడుగులు ఇస్తున్నాను, ఆ పల్లపు మడుగులు తీసుకో. పల్లపు మడుగులతో పాటు మెరక మడుగులు కూడా ఇస్తున్నాను తీసుకో. ఎంత మంచి తండ్రి అండి కాలేబు, ఎంత మంచి తండ్రి అండి. ఎస్ ఈరోజు కాలేబు ఎవరికి సాదృశ్యం అంటే మన ప్రభు అయిన యేసుకు సాదృశ్యము. అక్ష ఎవరికి సాదృశ్యం అంటే దేవుని బిడ్డలకు, మనకు సాదృశ్యమై ఉంది. కాలేబైన తన తండ్రి, తన బిడ్డ తండ్రిని అడిగిన వెంటనే, అదిగో అమ్మ పల్లపు మడుగులు తీసుకో, మెరకపు మడుగులు కూడా ఇస్తున్నాను తీసుకో, మెరక మడుగులు కూడా ఇస్తున్నాను తీసుకో. ఆ బిడ్డకి ఎంత సంతోషం అండి, నా తండ్రి కేవలం నీటి మడుగులు అడిగాను, చూసారా పల్లపు మడుగులు ఇచ్చాడు. పల్లపు మడుగులు ఎప్పుడు నీరుంటుందండి, దాంతోపాటు మెరక మడుగులు కూడా ఇచ్చాడు. ఎస్ నీ ప్రభు యేసుక్రీస్తు ఒకటి కాదండి, నీవు మరలా ఆ పల్లపు మడుగులు నీరైపోతే నా బిడ్డ ఇంకెక్కడికి వెళ్ళాలి, మరలా పదే పదే నా దగ్గర రప్పించుకోకూడదు. మెరక మడుగులు ఇస్తున్నానంటే, మెరక అంటే పైనున్నవి, కింద వారిపోవచ్చు కానీ ఒక్కొక్కవేళ మెరకపు మడుగులు ఎప్పుడు నీరుంటుందండి, పైన ఆకాశ మేఘాలలో ఎప్పుడు నీరుంటుందండి, అవి ఎప్పుడు కుమ్మరించబడతాయి. ఎస్ మలక పల్లపు మడుగులు నీరైపోయిందా, మరకపు మడుగుల్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది, తండ్రి దానిని వర్షపాతంగా కుమ్మరిస్తాడు నీ మీద. ఎస్ అక్ష జీవితంలో అటువంటి గొప్ప కార్యం జరిగింది. ఎస్ లోకరీతిగా ఉన్న అక్ష తండ్రి కాలేబీలకు చేస్తే, భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడైన యేసు ప్రభు నీ కోరుకుని తీర్చలేడా? తప్పనిసరిగా 2020 నీ కోరుకుని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలకుంటే దేవునామను మయపరుచుకుందాం. నీ కోరిక నెరవేరుస్తాడు. రా తండ్రి దగ్గరికి, తండ్రి ఇంటికి రా, అటు ఇటు కాకుండా తండ్రి ఇంటికి రా. తండ్రి ఇంటిలోనే సమాధానం ఉంది, తండ్రి ఇంటిలోనే నీవు ఎదురు చూస్తున్న ఆ యొక్క ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. నీటి మడుగులు లేవా, భోజనం లేదా, సమాధానం లేదా, ఆరోగ్యం లేదా, అభివృద్ధి లేదా, రా తండ్రి ఇంటికి, వచ్చి అడుగు, తండ్రి నాకు ఆశీర్వాదం కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు సమాధానం కావాలని
తండ్రిని అడుగు. నిన్ను కన్న తండ్రి ప్రభుని యేసుక్రీస్తు, ఆయన అనుగ్రహించే దేవుడు, ఇచ్చువాడు, ఆయన ఇచ్చువాడు, ఆయన దీవించువాడు, ఆయన మేలులతో నిన్ను తృప్తిపరిచే దేవుడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా యేసు మంచి దేవుడు, నా యేసు గొప్ప దేవుడు, సర్వశక్తివంతుడైన ఎవరు విడిచినా నా ప్రభు విడిచిపెట్టడు. ఈరోజు అక్షాన్ని దీవించిన దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. 2020లో ఇప్పుడు వరకు అటు ఇటు చేయి చాపావేమో, అటు ఇటు పరిగెత్తావేమో, ఏది లేదని బాధపడిపోయి కుమిలిపోయి నువ్వు ఇంట్లోనే ఉండిపోయేమో, రా నీ తండ్రిని యేసు ప్రభు దగ్గర రా. అక్ష ఎలాగైతే కాలేబు దగ్గరకు, తన తండ్రి అయిన కాలేబు దగ్గరకు వచ్చిందో, నువ్వు కూడా నీ తండ్రిని యేసు ప్రభు దగ్గరకు రా, ఆ ఆశీర్వాదాన్ని పొందుకో. దేవుడు ఈ వాక్యంతో నిన్ను దీవించునుగాక. ఆమె ప్రార్థించుకుందాం. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, విన్న వాక్యం ప్రకారంగా యేసయ్య ప్రతి ఒక్కరూ తండ్రి నీ చెంతకు రావాలి. యేసయ్య అక్షకు భూమి పండించుకోవడానికి నీళ్ళు లేవు, ఆలోచించుకున్నారు భార్య భర్తలు, నీళ్లు కావాలి మనకు, నీళ్లు కావాలి మనకు అని ఏది కావాలో ఆ గమనించి తెలుసుకొని ఆలోచించుకొని ఆ ప్రశ్నతో తండ్రి దగ్గరకు వచ్చింది. అమ్మ నీకేం కావాలి? ఇదిగో నాన్న నీటి మడుగులు తీసుకో, పల్లపు మడుగులు, మెరక మడుగులు. హ్యాస్ ఇచ్చాడు తండ్రి, దీవించబడింది. ప్రభువా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాలలో అటువంటి కరువు కానీ, నష్టాలు కానీ, బాధలు కానీ ఏమీ లేకుండా నిస్సహస్థితిలో ఉన్నట్లయితే, ప్రభువా నీ చెంతకు వచ్చులాగున, నీ చెంతకు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. యేసు అని పిలిస్తే చాలు ప్రభువా, కర్మలు చాపి దీవించే దేవుడే ఉన్నావు నాయన. మా కోసం పరమను విడిచి భూలోకానికి వచ్చిన గొప్ప దేవుడు వేసయ్య, ప్రాణాలు ఇచ్చిన గొప్ప దేవుడు వేసయ్య. నువ్వు ప్రాణాలే మాకు ఇచ్చేసావు, మా భూముల్ని దీవించలేవా, మా కుటుంబాలు దీవించలేవా, మాకు ఆర్థిక సహాయం ఇవ్వలేవా, సమాధానం ఇస్తావు, 100కి 100% ఇస్తావు వేసయ్య. అలాగే ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ముందు ప్రభువా ఫోన్స్ ద్వారా తండ్రి ఎవరెవరికైతే తండ్రి ప్రార్థన చేస్తున్నారో వారందరినీ మీరు బాగు చేయండి యేసయ్య. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వించండి. యేసు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. టీవీలో ఆ నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయి, ఆ నెంబర్లకు మీరు కాల్ చేయండి. గత దినాలలో అనేక మంది అనేక ప్రాంతాల నుండి, అనేక రాష్ట్రాల నుండి ప్రార్థనల ద్వారా అనేక మేలులు, ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. మీకు కూడా మంచి అవకాశము, మీరు ప్రార్థన అవసరాల గురించి మాకు ఫోన్ చేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, ద నేమ్ ఆఫ్ జీసస్. మనం దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, నూతన క్రియలు కార్యాలు జరిగించే దేవుడు. విన్నారు కదా వాక్యము, అక్ష తన తండ్రి అయిన కాలేబు దగ్గరకు వచ్చింది, ఆమె కావలసిన అవసరాలు, ఆమె ఎదురు చూస్తున్న ఆ యొక్క నీటి మడుగులు పొందుకుంది. నీ తండ్రి యేసు దగ్గరికి రా, అడుగు, ప్రార్థించు. తప్పనిసరిగా ప్రభు అక్షాన్ని దీవించినట్లే నిన్ను కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ 2020 ప్రతి ఒక్కరికి ఒక ఆశీర్వాదమైన సంవత్సరం. ప్రతి ఒక్కరిని ప్రభు దీవించబోతున్నాడు. హలో, హలో. వందనాలు అయ్యా. అమ్మా వందనాలు తల్లి, ఎక్కడ నుండి అమ్మా? మాది జంగారెడ్డి దగ్గర అయ్యా, మాట్లాడని చెప్పాలని చేశానండి. ఇప్పుడు ప్రోగ్రామ్ చూసుకుంటూ చేస్తానండి. ఓకే అమ్మా, ఎవరు మారాలని? హలో అయ్యా, ఎవరు మారాలని ప్రేయర్ చేయాలమ్మా? భర్త, మా ఆయన గారు కటి దూరంగా ఉంటున్నారయ్యా, వేరే అమ్మాయి గారి నుంచి కటి మారి బాగా ఉండాలని 3 నెలల నుంచి గొడవలతో ఉంటున్నాం. ఓకే తల్లి, ఓకే తల్లి, ప్రాన్ చేస్తానమ్మా. ఎప్పుడు చేస్తానయ్యా మీ ఛానల్ కి. ఓకే తల్లి, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ తల్లి. అలాగే మా గురించి, ఛానల్ గురించి ప్రార్థన చేయండి. ఓకే అయ్యా. ఓకే తల్లి, నేను ప్రార్థన చేస్తానమ్మా. పరిశుద్ధి గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయనా, ఈ బిడ్డ గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె భర్త యేసుక్రీస్తు నామములో మారాలి. ఆ లోక చెడు అలవాట్ల నుండి ప్రభువా తండ్రి, ప్రభువా ఇంటికి రావాలి యేసయ్య.
భార్యని ప్రేమించేవారుగా, పిల్లలను ప్రేమించేవారుగా, కుటుంబాన్ని ప్రేమించేవాడుగా మారాలి. ద నేమ్ ఆఫ్ జీసస్. అటువంటి కార్యము యేసు క్రీస్తు నామంలో జరుగునుగాక. శాంతి సమాధానం అనుగ్రహించిన ఆయన నెమ్మదిని ప్రసాదించండి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అమ్మా. నేను చేస్తాను, నేను కంటిన్యూ చేస్తాను. తప్పనిసరిగా మీ భర్త మారుతాడు తల్లి, వస్తాడు నీ దగ్గరకు. ఓకే తల్లి, ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ అమ్మా. వందనాలు. హల్లెలూయా. ఎక్కడ చూసినా భర్తలు, పిల్లలు, కుటుంబాలు సమస్యలే. హలో, అమ్మా ప్రైజ్ లార్డ్. తల్లి ఎక్కడ నుండి అమ్మా? హైదరాబాద్. చెప్పమ్మా. ఏం ఎగ్జామ్, ఏం ఎగ్జామ్ రాసిందమ్మా? కొద్ది గట్టిగా మాట్లాడండి అమ్మా, వినపడడం లేదు. బిఎస్సి ఎగ్జామ్స్ రాసిందండి, రెండు సబ్జెక్ట్లు ఉండిపోయాయి. హలో, చెప్పండి. మీరు టీవీ చూసి మాట్లాడకూడదు, టీవీ సౌండ్ కట్టేయాలి. అదండి, బాబు బీటెక్ ఫోర్త్ ఇయర్ సెమిస్టర్ రాశాడండి, రిజల్ట్స్ రాలేదు, మంచి రిజల్ట్స్ రావాలి. ఓకే తల్లి, ఓకే అమ్మ, ఓకే అమ్మ. నా పేరు మాయండి, నా భర్త పేరు బాబురావు అండి. ఓకే అమ్మ. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్య. ప్రభువాయ్, కుటుంబం గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థన ఆలకించువాడు అని లేఖనం సెలవిస్తుంది రాజా. అలాగే ప్రభువా తండ్రి, ప్రభువా ఆ బిడ్డలో ఎగ్జామ్స్ రాశారు తండ్రి. అయినా బిఎస్సి ఎగ్జామ్ రాసింది ఆ బిడ్డ, రెండు సబ్జెక్టులు ఉండిపోయి. మరలా తండ్రి, ఈ సెకండ్ టైం రాసేటప్పుడు మంచి విధంగా రాసి పాస్ అవ్వాలి. ఏ సబ్జెక్టు డ్యూ ఉండకూడదు ఆయన. జ్ఞానం ఈ ప్రభువ, జ్ఞాపక శక్తి ఇవ్వండి తండ్రి, మెమోరీ పవర్ ఇవ్వండి ఆ బిడ్డకు. మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన చదువుకు డిస్టర్బ్గా ఉన్న దురాత్మను యేసుక్రీస్తున్నామని బంధిస్తున్నాను. అలాగే తండ్రి, బీటెక్ కూడా ప్రభువా ఎగ్జాము రాసినప్పుడు తండ్రి ప్రభు ఏది డ్యూ ఉండకూడదు, మంచి మార్కులతో పర్సంటేజ్తో పాస్ అయ్యి బయటకు రావాలి. అయినా పాస్ అయ్యి బయటకు వచ్చిన వెంటనే మంచి జాబ్ ఇవ్వండి ఆ బిడ్డకు. నీ ప్రసన్నత, నీ మహిమ ఆ బిడ్డల మీద ఉండాలి యేసయ్య. తండ్రి నువ్వు ఉంటే మేము ఎంతటి కార్యమైనా సాధించగలమా? ఆ విధంగా తండ్రి బిడ్డలు దీవించండి ప్రభు. అలాగే ప్రభువా ఈ బిడ్డలు తోడుగా ఉండండి, శాంతి సమాధానం అనుగ్రహించండి. కుటుంబం అంతటి మీరు పోషించండి, కాచి కాపాడండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లక్షల కరందరి క్రీబులు నకరభూషారందరు ప్రభు. అలాగే కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు మీరు తీసివేయండి ప్రభు. అప్పుడప్పుడు తండ్రి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ 2020లో అటువంటి అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు రిపీట్ అవ్వకూడదు తండ్రి. పరిపూర్ణమైన ఆరోగ్యం, శాంతి సమాధానం మీ కుటుంబంలో ఉండాలి. మీరే ఇచ్చి అనుగ్రహించి నడిపించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హలో, ఓకే అమ్మ, ప్రైజ్ లార్డ్ తల్లి. అమ్మ ప్రార్థన పెడతాను తల్లి. ఇంకా ఈ సంవత్సరం మీరు బాగుంటారు, ఏది అనారోగ్య సమస్యలు తలెత్తవు మీకు. ఓకే, అలాగే ఆర్థిక ఇబ్బందులు లేవు, తలెత్తో బాగుంటారు. ఈ సంవత్సరం నూతన ఆశీర్వాదాలు ప్రభు కుటుంబంలో అనుగ్రహిస్తాడమ్మా. ఓకే తల్లి, ఓకే, గాడ్ బ్లెస్. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నా ప్రాణదాతవు, నా ప్రాణప్రియుడవు, నా ప్రాణదాతవు, నా ప్రాణప్రియుడవు యేసయ్యా, 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 యేసయ్యా,
ఈ లోకమంతటికి ప్రాణదాతవు నీవే యేసయ్య. హలో హలో అమ్మా, వందనాలు తల్లి. ఎక్కడి నుండి అమ్మా? చెప్పమ్మా. ఏమ్మా? మా ఆయన గురించి, నాకు ఇద్దరు కొడుకు సార్, వాళ్ళ గురించి. నోవాకు, హానోకు. నా పేరు వచ్చి సార్. ఓకే అమ్మా, అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. అట్టా గొడవలు చెల్తా ఉంటాడు సార్, కొంచెం ప్రార్థన చేయండి సార్, మారు మనకు పొందేట్టు. ఓకే తల్లి, ఓకే అమ్మా. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ప్రియ బిడ్డల గురించి నేను ప్రార్థిస్తున్నాను యేసయ్య. తండ్రి, నువ్వు ఎక్కడుంటావో అక్కడ సమాధానము, నెమ్మది ఉంటుంది యేసయ్య. పచ్చిక గల చోట్ల పరుండ చేసే దేవుడు నువ్వు ఒక్కడవే. ఎస్, ఈ ఇంట్లో ఉన్న అలజడి, గలిబిలి, గొడవలు యేసు క్రీస్తు నామలు పోవును గాక. నెమ్మదిని అనుగ్రహించి తండ్రి, భర్త హృదయంలో ఒక మార్పు కలగ చేయండి తండ్రి. పిల్లలు దీవించిన ఆయన, అలాగే ప్రభువా ప్రియ బిడ్డలు చేస్తున్న ఆ పనుల్లో మీరు ఉండండి. మీరే శాంతిని, సమాధానం అనుగ్రహించండి. నీ సన్నిధిని, ప్రసన్నత వారితో నడిపించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే అమ్మ, గాడ్ బ్లెస్ యు తల్లి. వందనాలు. హల్లెలూయా. యేసు రాజా స్తోత్రము. రాజా మహారాజా నీవే యేసయ్యా, రాజా మహారాజా నీవే యేసయ్యా, నా రాజాది రాజా. హలో హలో అమ్మా, వందనాలమ్మా. చెప్పండి అమ్మా. అమ్మకు కిడ్నీలు ఖరాబ్ అయినాయండి. ఇట్లా ఎన్న నింటే నెల రోజులు సంది మొత్తం వంట మీద వండుకుంది. లేచలేదు, కదలలేదు అయ్యా. నాకు బీపీ షుగర్ తో కాళ్ళు చేతులు అన్ని గుంజుతున్నాయి. ఎక్కడ, ఏ ఊర్లో ఉంటారు తల్లి మీరు? ఇక్కడ హైట్ నగర్ తోరూరులో. ఓకే తల్లి, ప్రాన్ చేస్తానమ్మా. పిచ్చి కళలు ఇట్లా వాడుతున్నాయి. ఓకే ఓకే అమ్మా. మీ అమ్మ పేరు ఏం పేరు? వెంకటమ్మ. వెంకటమ్మ, ఓకే తల్లి, ఓకే తల్లి. రాజా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా తండ్రి. సహోదరి తల్లి వెంకటమ్మ గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి ప్రభువా మంచం మీద పరుండుందని ఇప్పుడే ప్రభువా బిడ్డ చెప్పింది. నాయనా, డాక్టర్లు అనేక రకాలుగా చెప్తారు కిడ్నీలు పోయాయి, లివర్ పోయాయని, సాధ్యం కాదని. అయితే నీ వల్ల సాధ్యం, ఎందుకంటే మనిషిని తయారు చేసిన నువ్వే దేవా. ఒక మనిషిని భూమి మీద శరీరధారిగా కలుగజేసిన వాడు నీవే యేసయ్య. తండ్రి, ఆ కిడ్నీలను ముట్టి బాగు చేయండి. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు నామంలో పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగాక. అలాగే తండ్రి ప్రభువా, ఈ సహోదరు గురించి ప్రార్థిస్తున్నాను. ఆ షుగర్ బీపీ యేసుక్రీస్తునామంలో నార్మల్ అవ్వాలి తండ్రి. నీ బలంతో, నీ శక్తితో నింపు తండ్రి. కుటుంబంలో ఒక శాంతి సమాధానం అనుగ్రహించండి యేసయ్య. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దీవించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన, కాచి కాపాడండి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ధైర్యంగా ఉండి తల్లి, మీ అమ్మ బాగుంటుంది. ఓకే, నేను కంటిన్యూ ప్రాన్ చేస్తాను. వెంకటమ్మ కదా, డెఫినెట్గా నేను ప్రార్థన చేస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు మీ అమ్మగారిని ముట్టి బాగు చేస్తాడమ్మా. ఓకే తల్లి, ఓకే. గాడ్ బ్లెస్ యూ తల్లి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ చూసినా సమస్యలు, అనారోగ్యాలు. సాతాను అనేక రకాలుగా అనేక కుటుంబాలని బంధించి బాధల్లో పడేస్తుంది. వీటికి పరిష్కారము నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హలో హలో హలో, వందనాలండి. వందనాలండి. ఎక్కడ నుండి? మా అబ్బాయి గురించి. అదే టికెట్ డాక్టర్లు ఎప్పుడు ఉంటారండి? ప్రార్థన చేయండి వచ్చేదానికి. ఏంటండి? టికెట్ డాక్టర్లు ఎప్పుడు ఆడుతూ ఉంటాడు, అతని గురించి ప్రార్థన చేయండి అని అంటాను. ఏం చదువుకుంటున్నాడా అబ్బాయి? చదువు అయిపోయింది, నేను జాబ్ చేస్తాను హైదరాబాద్. అచ్చా అచ్చా అచ్చా. మంచి ఉద్యోగం దొరకాలి అబ్బాయికి. ఉద్యోగంలో ఉన్నారా? హలో, ఓకే ఓకే. అబ్బాయి పేరు ఏం పేరు? అదే ఆ టికెట్ ఆటల గురించి, ఆ టికెట్ ఆటల గురించి కూడా నేను లేనట్ట ప్రార్థన చేయండి. ఆటలు ఏమి ఆడకుండా జాబ్కి వెళ్ళాలని ప్రారంభ చేయమంటున్నారా?
ఓకే. విశ్వేశ్వరరావు. విశ్వేశ్వరరావా? ఓకే, మీరు టీవీ సౌండ్ తక్కువ చేయండి, అప్పుడు నా మాటలు బాగా వినబడతాయి మీకు. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు. ఓకే, పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. రజా తండ్రి, బిడ్డల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. విశ్వేశ్వరయ్య గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభువా. ఆ ఆటలన్నీ మాని సరిగ్గా ఉద్యోగానికి వెళ్ళాలని కన్న తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అలాగే ప్రభువా, బిడ్డ మంచిగా మారి తండ్రి ఉద్యోగం బాగా చేసుకొని కుటుంబాన్ని పోషించాలి. అటువంటి ఆశీర్వాదం ఆ బిడ్డకు కలుగును గాక. అలాగే కన్న తల్లిదండ్రులు ప్రభు దీవించండి, ఆశ్రయించండి. నేను వారు చేస్తున్న ప్రతి కార్యకలాపాలలో నీ సన్నిధి, నీ హస్తము, నీ రక్షణ, నీ కాపుదల ఉంచండి యేసయ్య. మీరే దీవించండి, మీరే కాచి కాపాడండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హలో, ఆమేన్ అండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, నేను చేస్తాను. విశ్వేశ్వరయ్య గురించి కంటిన్యూగా ప్రాన్ చేస్తాను. అన్ని మానేసి సరిగ్గా ఉద్యోగానికి వెళ్తాడండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. అంటే హలో, హలో, వందనాలమ్మా. ఎక్కడి నుండి? నేను తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుండి చేస్తున్నాను. చెప్పమ్మా, చెప్పు తల్లి. నాకు మోకాళ్ళ నొప్పులు అండి అయ్య గారు, చాలా ఇబ్బంది పడుతున్నానండి. చాలా మందులు వాడానికానండి, నాకు నయం కాలేదండి. ఓకే, ఓకే అమ్మా. మోకాళ్ళ కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నా పేరు జీవి లత అండి. లత అని పేరు? లత అండి. నీ మోకాళ్ళ మీద నీ రెండు చేతులు ఉంచుకో తల్లి. ప్రార్థన చేయనా? దేవుడు ఇప్పుడే ముట్టి బాగు చేస్తాడు చూడండి. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏ మోకాళ్ళ నొప్పులు నువ్వు బాగా నడుస్తావు, నాకు ఇప్పుడే సాక్ష్యం చెప్పాలి మీరు. ఏమ్మా? ఇప్పుడే ఇప్పుడే సాక్ష్యం పలకాలి మీరు. ఓకే, దేవుని శక్తి, దేవుని బలము, ఆరోగ్యం ఆ మోకాళ్ళ నొప్పులు దిగబోతుంది ఇప్పుడు. ప్రార్థన చేస్తున్నానమ్మా, నాతో ప్రార్థనలు ఎక్కి భావించు. ప్రార్థన అయిన తర్వాతే లేచి నడు, నొప్పు ఉందా లేదా నాకు తెలియచేయాలి. ఓకే, రజా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. సర్వశక్తివంతుడు నాయన, ఆనాడు ప్రభువా సముద్రాన్ని రెండు భాగాలుగా చించిన గొప్ప దేవుడు వేసయ్య. ప్రభువా ఎడారిలో నదులను, బండ నుండి జలములను, ప్రభువా చనిపోయిన వారిని లేపిన దేవుడు వేశాయి. ఇలా ఎన్నెన్నో అద్భుతాలు, ఎన్నెన్నో అద్భుతాలు చేసిన గొప్ప దేవుడు వేశాయి. ఇప్పటికీ నీ నామములో తండ్రి చచ్చిన వారు లేచి నడుస్తున్నారు యేసయ్య తండ్రి ప్రభువా. అటువంటి గొప్ప దేవుడు వేశాయి. అదే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో నేను ఈ తల్లి గురించి ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆ మోకాళ్ళు నొప్పుల చేత బాధింపబడుతున్న దురాత్మ ఇప్పుడే యేసు క్రీస్తు నామంలో పో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ముట్టు నాయన. ఆ మోకాళ్ళు ముట్టండి యేసయ్య, ఆ రెండు మోకాళ్ళు ముట్టండి. పరిపూర్ణ ఆరోగ్యం ఇప్పుడే కలుగును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే ఇప్పుడే పరిపూర్ణమైన శక్తి, నీ బలము ఆ మోకాళ్ళకు దిగును గాక. ఆరోగ్యంతో నింపేసేయ, ఆరోగ్యంతో నింపేసేయ, నీ శక్తితో నింపేసేయ. హీల్ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నింపు తండ్రి, నింపేసేయ. నీ సన్నిధి, నీ ప్రసన్నత మీదకి ఇప్పుడే దిగును గాక. అభిషేకించా నా బిడ్డను. మీరు ముట్టారా బిడ్డను తండ్రి? ఆ మోకాళ్ళు ముట్టి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చారు యేసయ్య. ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు నామంలో నడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీకే స్తోత్రాలు తండ్రి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మా లేచినాడు, అమ్మా లేచినాడు, బాగా నాడు, ఫ్రీగా నాడు. దేవుడు నిన్ను ముట్టాడు, ఆయన అభిషేకమైన శక్తి నీ మోకాళ్ళకు దిగింది. నడమ్మా ఈజీగా నాడు, నడు తల్లి. హలో, నడమ్మా, నడు నడు నడు. ఎస్ ఎస్, ఆమేన్, 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 ఆమేన్. నడమ్మా ఎలా ఉందమ్మా ఇప్పుడు, ఎలా ఉంది నీకు? నడు, ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రార్థనకు ముందు, ప్రార్థన అయిన తర్వాత ఎలా ఉంది తల్లి? చెప్పమ్మా, మాట్లాడు నాతో, మాట్లాడు. బాగుందమ్మా? ఎస్ ఎస్, చెప్పలు కూడా, చెప్పలు కూడా దేవనామన మహింపరచు. అలాగ నడు, అలాగ రెండు మూడు సార్లు నడమ్మా, పూర్తిగా తగ్గిపోయింది. దేవుని హస్తం నిన్ను తాకింది తల్లి,
నడమ్మా, నడతలు నడతలు చెప్పు, మాట్లాడుతూనే ఉన్నా. ఆమెన్ చెప్పు, నీ మాట చెప్పు. అనేక మంది వింటున్నారు, దేవుడు నిన్ను ముట్టాడు, స్వస్థపరిచాడు తల్లి, చెప్పు తల్లి. హల్లెలూయా. హలో, ఎలా ఉందమ్మా, ఎలా ఉందమ్మా? ఎస్ అలాగే చెప్తుండే అంత బాగైపోతుందమ్మా. ఎస్ ముందుకి ఇప్పటికి ఎలా ఉంది? ఫ్రీగా ఉంది కదా. ఆమెన్. ప్రభువా, పరిపూర్ణమైన విడుదల కలుగును గాక, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. వందనాలు తల్లి, వందనాలు తల్లి. అలాగే అలాగే మళ్ళీ రాత్రికి ఏ పెయిన్ ఉండదమ్మా, బాగుంటుంది ఇంకా. ఓకే, ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు రక్తంలో, యేసు నామంలో అంతే నడవాలి, అంతే. ఆ విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉండాలి. విశ్వసించిన వాడికి ప్రతిదీ సాధ్యమే, ఎంతటి కార్యమైన వారి జీవితాలు అనుభవిస్తారు. ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. గొప్ప దేవుడు ఆయన, సర్వశక్తివంతుడు వేసే నీవే యేసయ్యా. హలో, మీరు మాతో ఫోన్లో మాట్లాడేటప్పుడు టీవీ సౌండ్ పూర్తిగా కట్టేయాలి. అప్పుడేమవుతుందంటే మా వాయిస్ మీకు బాగా వినబడుతుంది, మీ వాయిస్ కూడా మాకు చక్కగా వినబడుతుంది. హలో, 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 హలో. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుండి? బేగంపల్లి. చెప్పండి బ్రదర్. నేను మొన్న లాస్ట్ టైం కూడా ఒకసారి కాల్ చేసాను, 1 మంత్ బ్యాక్ మీ గురించి. తనకి హెల్త్ బాగాలేదని, ఇంక గర్భశంతిలో గడ్డ వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఇంటి గడ్డ అంటే క్లియర్ తనకి మంచిగా అయింది. తర్వాత డాక్టర్స్ నేను అడిగితే వాళ్ళు అన్నారు కీమోథెరపీ చేయించుకోవాలి, మీ మదర్ ఒక 5 కీమోస్ చేయించుకోవాలని అన్నారు డాక్టర్. అయితే మా మమ్మీ ఏమో టెన్షన్ పడుతుంది అయ్యారు చేయించుకోవాలంటే. జ్యోతి, ఇప్పుడు పక్కలో ఉన్నారు అమ్మ? అమ్మకి మైక్, ఫోన్ మైక్. హలో తల్లి, నేను ప్రార్థన చేస్తానమ్మా. హలో అమ్మ, నేను ప్రార్థన చేస్తాను. ధైర్యంగా ఉండు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే బైబిల్లో చక్కని మాట దేవాది దేవుడు అంటున్నాడు, స్వస్థపరచువాడు నేనే అని. అంటే మనం ఆసుపత్రికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా స్వస్థపరచువాడు దేవుడే అమ్మా. ఓకే, ధైర్యంగా ఉండు తల్లి, నేను ప్రార్థన చేస్తాను. ఏ కిమియోథెరపీ అవ్వదు, నార్మల్ రిపోర్ట్ రావాలి. ఓకే, జ్యోతి కదా పేరమ్మా. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. తల్లి జ్యోతి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగ చేయండి. డాక్టర్లు కిమియోథెరపీ చేయాలని చెప్పారంట తండ్రి. నెక్స్ట్ ప్రభువా స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఎటువంటి కిమియోథెరపీ లేదు, ఏది లేదు, నార్మల్ అయిపోయిందని డాక్టర్లు చెప్పి పంపించాలి. ఇప్పుడే తండ్రి ఆ బిడ్డను తాకండి, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం ఇప్పుడే తండ్రి ఆ బిడ్డకు కలుగును గాక. నీ నామము శక్తివంతమైన నామం, బలమైన నామం. ఆ శక్తివంత నామములో ఉన్న విడుదల ఆరోగ్యము ఈ బిడ్డకు కలగాలి. అలా కుటుంబంలో శాంతి సమాధానం ఆరోగ్యం అనుగ్రహించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ఓకే అమ్మా, ప్రైజ్ లార్డ్ తల్లి. ఎస్ ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మైటీ ఫాదర్, గొప్ప దేవుడు ఆయన, సర్వశక్తివంతుడు ఆయనే. ఆయన వల్ల సాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. హలో, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సార్. ఎక్కడ నుండి? గుండెపేట ఉంటుండే, వైమాస సార్. ఆర్థిక సంబంధం అర్జెంట్లో ఉన్నాము. ఎక్కడ ఉన్నారు మీరు, ఎక్కడ నుండి? కర్ణాటక సార్. మాది కర్ణాటక. ఏ ఊరు? మా బెంగళూరు పక్కన పల్లి సార్. ఆ చెప్పండి సార్. అది గుండెపేట ఉంటుంది, వైమాస సంబంధించిన ఆర్థిక సమస్యలు అర్జెంట్లో ఉంటాము. మా బ్రదర్ ఏదో తాగు మంది చేస్తూ ఉంటారు సార్, వాళ్ళని మారు మనసు పొందాలి వాడు. ఓకే, నువ్వు భయపడొద్దు.
భయపడదు, నేను చెప్తున్నాను కదా ఇప్పుడు. ఓకే, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పక్కలో ఎవరు లేకపోతే పిల్లలు భయపడతారు. అలాగే నీ పక్కలో దేవుడు ఉన్నాడు, నువ్వు ఒంటరివాడు కాదు, నీ పక్కలో ఏసున్నాడు, భయపడవలసిన అవసరం లేదు, భయపడద్దు. అన్ని ఆర్థిక ఇబ్బందులు ఆయా సమయానికి కరెక్ట్గా సెట్ అవుతాయి, మీరు చేసిన పనులన్నీ సక్సెస్ అవుతాయి. ఓకే, దేవుడు అంటున్నాడు యేసయ్యా 43:19లో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొల్చును. తర్వాత బాగా చదవండి ఆ వాక్యం, యేసయ్యా 43:19. ఓకే, ధైర్యంగా ఉండు, నీతో యేసున్నాడు. భయపడి నీ ఎద మీద గుండె మీద తెచ్చుకోవద్దు, భయపడకుండా నాతో దేవుడు ఉన్నాడు, దేవుడు సమస్తం నన్ను దీవిస్తాడని ధైర్యంగా ప్రతి అడుగు ముందుకు వేసుకో, జయాన్ని చూస్తావు, ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. ఓకే, పరిస్థితి గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. సాతాను అప్పుల్ని చూపించి భయపడుతుంది, ఇటు విధంగా తండ్రి దాన్ని చూసి భయపడి ఈ బిడ్డ అల్లాడిపోతున్నాడు. యేసుక్రీస్తు నామంలో ఆయనలో ఉన్న భయం పోను గాక, నా యేసు నాకు తోడుగా ఉన్నాడు, నేను దేనికి భయపడను. యస్, హల్లెలూయా. అలాగే ప్రభువా, బ్రదర్కు వాళ్ళ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాను, నా త్రాగుడు అలవాటు నుంచి బయటకు రావాలి, మారాలి, కుటుంబం అంతటిని దీవించండి, ఆశ్రయించండి, అప్పులన్నీ తీరిపోవాలి, వేసే తీరిపోవాలి. మీరు తండ్రి ఎటువంటి భయం లేకుండా జీవించాలి తండ్రి, మీరు ఉండాలి తండ్రి. నీ సన్నిధి, నీ మహిమ తండ్రి ఆ బిడ్డలకు మీద ఉంచండి వేసయ్య, మీరే కాచి కాపాడండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు జీసస్. ప్రతి రెండవ శనివారము బెంగళూరు పట్టణంలో విజయనగర్లో జరుగుతుంది, మీరు ఆ దగ్గర చుట్టుపక్కల ఉన్నవారు అందరూ అనుకూలమైతే రండి, ప్రతి నెల రెండవ శనివారం. హలో హలో హలో, ప్రైజ్ ద లార్డ్. టీవీ సౌండ్ తక్కువ చేసేయండి. హలో, చెప్పండి, ఎక్కడ నుండి? చెప్పండి బ్రదర్. ఎక్కడ వాళ్ళు? బయట దేశంలో ఉన్నారా? కొయత్ లో ఉన్నారా? అంటే వాళ్ళు ముందు పాస్పోర్ట్ లాగేసుకున్నారా వాళ్ళు? ఒక నెల అంతా చూసి పంపించేస్తారంట, నెల నెల పది. అంటే మన ఇండియా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయారు అక్కడ ఆఫీస్ కదా? ఓకే, డెఫినెట్ గా నేను ప్రేయర్ చేస్తాను బ్రదర్. ఆమె పేరు ఏమన్నారు? దయామణి. ఓకే, ఓకే, నేను ప్రాన్ చేస్తాను, డెఫినెట్ గా మళ్ళీ ఒక పాస్పోర్ట్ వస్తుంది, మళ్ళీ ఇండియాకి చేరుకుంటారు. ఓకే, మీరు సాక్ష్యం కూడా చెప్పిపోతున్నారు. పరిస్థితి గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి ప్రభువా, ఈమె భార్య, ఇతని భార్య ప్రభువ కొయత్ ప్రాంతానికి వెళ్ళింది, అక్కడ ప్రభువ ఒక ఎంబసీ ఆఫీస్ దగ్గర ఉంది నాయన, పాస్పోర్ట్ దొరకాలి త్వరలో, త్వరలో స్వదేశానికి తిరిగి రావాలి. దీనికి సంబంధమైన ప్రతి పని కరెక్ట్గా ఆ టయానికి జరగాలి యేసయ్య. అధికారుల దయ కనికరం ఆ బిడ్డ మీద ప్రభువా, ఆ దయావతి మీద మీరు కుమ్మరించండి, చూపించండి. సకాలంలో ప్రభువ భారతదేశానికి తిరిగి రావాలి యేసయ్య. బిడ్డను దీవించి నేను ఆశీర్వదించు. మీరే తండ్రి 2020లో ఈ గొప్ప కార్యం వారి జీవితాల్లో జరిపించండి, జరిపించండి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఓకే బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా ప్రాణదాతవు, నా ప్రాణ ప్రియుడవు. హలో హలో అమ్మా, వందనాలు అమ్మా, వందనాలు తల్లి. ఎక్కడ నుండి? హలో అమ్మా, టీవీ సౌండ్ తక్కువ, టీవీ సౌండ్ కట్టేయండి మీరు పూర్తిగా. హలో
హలో హలో అమ్మ వినబడుతుందా వినబడుతుందా థ్యాంక్ యూ ఫాదర్ చాలామంది టీవీ చూసుకుంటూ మాట్లాడుతున్నారు ఎందుకంటే అక్కడ ఆ వాయిస్ ఈ ఫోన్లో వాయిస్ రెండు మీకు సరిగా డిస్టర్బ్ అవుతాయి మాకు సరిగ్గా వినిపించదు మీకు సరిగ్గా వినిపించదు అందుచేత మీరు టీవీ సౌండ్ కట్టేసి మాట్లాడితే చాలా బాగా వినబడుతుంది మీకు హలో అమ్మ వందనాలు తల్లి ఎక్కడి నుండి అమ్మా ఎక్కడి నుండి అమ్మా మీ వాయిస్ వినబడలేదు తల్లి విజయవాణి చెప్పమ్మా బాబుకి జాబ్ లేదు పాపకి జాబ్ లేదు నాకు భర్త లేదు ఆర్థిక ఇబ్బందులు అండి అయ్యగారు ప్రార్థన చేయండి మా కుటుంబం గురించి అయ్యగారు మీ పేరమ్మా ఆర్థిక ఇబ్బందులు అయ్యగారు పాపకి జాబ్ లేదు బాబుకి అదే అదే ఓకే ఓకే తల్లి మీ పేరు తల్లి హలో పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా ఈ కుటుంబం ప్రభువా నిన్నే ఎదురు చూస్తుంది తండ్రి ఆయన ప్రభువా నాయన ఆ ఇద్దరు బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి యేసయ్య ఆయన ప్రభువా ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా కుటుంబం చాలా కష్టంగా ఉంది యేసయ్య ప్రభువా ఇంటి యజమానులు చూస్తే మరణించారు ఇంటిని పోషించేవారు ఎవరు లేదు యేసయ్య ఎలాగైనా ప్రభు త్వరలో ఆ ఇద్దరు బిడ్డలకు మంచి ఉద్యోగం వచ్చును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీరే దయచేయండి యేసయ్య మీరే సహాయం చేయండి యేసయ్య మీరే ఆశీర్వదించండి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యూ హల్లెలూయా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నారాచేసయా నా ప్రాణదాతవు నా ప్రాణ ప్రియుడవు హలో హలో ప్రైజ్లాడమ్మా మా బాబుకి ఒక కన్ను ఎడమ కన్ను సరిగా కనిపించట్లేదు చిన్న బాబు 14 సంవత్సరాలు బాబుకి ఇప్పుడు 2 నెలల నుంచి ఒక కన్ను కనిపించట్లేదు ఆసుపత్రికి తీసుకువెళ్ళారా హాస్పిటల్కి తీసుకెళ్ళాము తీసుకెళ్తే ఆ కన్ను అసలు పనికి రాదు వేరే కన్ను పెట్టాలని చెప్పారు కదా అయితే మళ్ళీ అట్లా ప్రేర్ చేసుకుంటూ తెచ్చుకుంటూ చేసుకుంటే ఒక్కో కొన్ని రోజులకి మళ్ళీ లెన్స్ చేయాలమ్మా అని అన్నారు ఆ బిడ్డ పక్కలో ఉన్నాడా పక్కలోనే ఉన్నాడా పక్కలోనే ఉన్నాడా ఉన్నాడండి లెన్స్ బుక్ చేసుకుంటే అది కూడా అవసరం లేకుండా కొంచెం ప్రేర్ చేయండి డెఫినెట్ గా తల్లి ఆ కన్ను మీద మీరు చేయి ఉంచండి ఎడమ కన్నా హలో బ్రదర్ హలో పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు యేసయ్య ప్రభువా ఆ బిడ్డను ముట్టండి హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆ కన్ను పరిపూర్ణంగా కనబడాలి తండ్రి ఎటువంటి లెన్స్ ఏది లేకుండా ప్రభువ మరలా ఆ నరుసులో నీ శక్తితో నింపిన ఆయన చూపు చక్కగా రావాలి ఆనాడు గుడ్డివారి మీద మీ చేయించి ప్రార్థించిన వెంటనే ప్రభువ వాళ్ళు కళ్ళు తెరిచి చూశారు యేసయ్య అదే అద్భుతము నజరేను యేసు క్రీస్తునామములో ఈ బిడ్డకు జరుగును గాక అయింద నేమ్ ఆఫ్ జీసస్ ముట్టండి బాగు చేయండి దీవించండి యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకే తల్లి గాడ్ బ్లెస్ యూ హలో ప్రైజ్ ద లార్డ్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆయన చేతి కార్యములు నిజంగా అద్భుతమండి ప్రభు ఎలాంటి కార్యమైనా చేస్తారు ఎంతటి కార్యమైనా చేయడానికి శక్తిమంతులు ఆయన హలో అమ్మ ప్రైజ్ లాడ్ తల్లి ఎక్కడి నుండి అమ్మ వాయిస్ మీరు బాగా నెట్వర్క్ ఉండే జాగాకు వచ్చి మాట్లాడండి అమ్మ కొద్ది గట్టిగా మాట్లాడండి బాబు వచ్చేసి
ఏ సర్జరీ అవసరం లేదని నేను దేవుని అంటే భయం భయంతో బాగా ప్రే చేసుకున్నాను. దేవుడు వాగ్దానం రూపంలో నాకు మాట్లాడదన్నా, భయపడకు. ఏమన్నారు మీ అబ్బాయి? 2 ఇయర్స్ మీ అబ్బాయికి? నాకేమి సరిగా అర్థం. మీ అబ్బాయికి 2 సంవత్సరాల వయసా? ఏమైంది? ప్రాబ్లం ఏంటని అడుగుతున్నాను. వినిపించడం లేదా? ఓకే తల్లి, ఓకే తల్లి, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేయి. భయపడకు, నేను నీకు సాయం చేస్తాను. నేను దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, తప్పనిసరిగా మాట నెరవేరుతుంది నీ జీవితంలో. ఆమేన్. ఎందుకంటే దేవుని మాట కాబట్టి, ఆయన మాట సత్యము నిజం కాబట్టి. ఓకే, ఆ బిడ్డ 2 చెవుల మీద నీ చేయులు ఉంచు. ఉంచావా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు నామములో ఆ 2 చెవులు తెరవబడును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు ముట్టండి నాయన, ఆ నాయన ప్రతి మాట వినిపించాలి, చక్కగా చక్కగా వినిపించాలి. లాభాల కరందర, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కొన్ని రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను నా బిడ్డ మీద. విడుదల, విడుదల, స్వస్థత ఇప్పుడే కలుగును గాక. యేసు ప్రభు నామములు ఇప్పుడే కలుగును గాక. పొందుకో ద నేమ్ ఆఫ్ జీసస్. ఆరోగ్యం దయచేయను ఆయన. భయపడకు, నేను నీకు సహాయం చేసేది నేను వాగ్దానం ప్రభు ఆ బిడ్డకు నెరవేరాలి. దేనికి భయపడవలసిన అవసరం లేదు. మీరే దీవించండి, ఆశీర్వదించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ. ధైర్యంగా అలాగే ప్రార్థన చేయమ్మా, నేను కూడా తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. ఓకే, హల్లెలూయా. యేసు రాజా, మీకు స్తోత్రం. గొప్ప దేవ, మీకు వందనాలు. సర్వశక్తివంతుడ, మీకు స్తోత్రం. హలో, నర్సాపురం ప్రైజ్ లాడండి, చెప్పండి. ఓకే, చేస్తాను. ప్రార్థన చేయనా? కాళ్ళు కాళ్ళు మడం పట్టిందండి, అది తగ్గుతుంది వస్తుందండి. ఓకే, ఓకే. మడం, మడమా? మడం పట్టేసిందా? మడం పట్టేసిందండి. ఒకసారి తగ్గిపోతే నడిచినప్పుడు ఏమో మళ్ళీ. ఆ మడమే చేసుకుని ప్రారంభం చేస్తాను, ఇంక మీదట అది తగ్గిపోతుంది, ఇంక మళ్ళీ రాదు అది, అంతే. అప్పులు తీరిపోతాయి. మీరు ఏం పని చేస్తారు? ఈ సంవత్సరం అప్పులు తీరిపోతాయండి. మీ అప్పులు తీరిపోతాయి. 2020లో మీకు అప్పులు ఉండవు. ఆమెన్, ఆమెన్ అన్నాడు, ఆమెన్ అన్నాడు. అప్పులు ఉండవు, అంతే. ఈ 2020లో ఆమెన్, 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 ఆమెన్. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాను. ఆ మడమి చేయండి, మడమి చేయండి మీరు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభువా, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తాకండి ప్రభువా, ఇప్పుడే పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక. ఆ మడమన పంత తగ్గిపోవాలి, మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఇప్పుడు తగ్గిపోయిన నొప్పి ఇంకెప్పుడు రిపీట్ అవ్వకూడదు నేను. అలాగే ప్రభువా, అప్పులన్నీ తీరిపోవలేసయ్యా. ఆర్థిక ఇబ్బందులన్నీ ఎగిరిపోవాలి యేసుక్రీస్తు నామములో. మీరుండండి యేసయ్యా ఇంట్లో. నీ సన్నిధి, నీ ప్రసన్నత ఉండును గాక. బిడ్డలు ఎటువంటి అనారోగ్యం లేకుండా, ఎటువంటి అప్పులు లేకుండా ప్రభు క్షేమముగా బ్రతకాలి తండ్రి. దీవించండి, ఆశ్రమించండి. యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మా ప్రైజ్ లార్డ్, మళ్ళీ మడమనప్పు రాదు, ఆ మడమనప్పు రాదు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, మైటీ ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గొప్ప దేవుడు ఆయన.
సర్వశక్తివంతుడు. హల్లెలూయా హల్లెలూయా. నాకు బలము నాకు దీపము యెహోవా యాచా. హలో ప్రైజ్ లార్డ్. ఎక్కడ నుండి? హైదరాబాద్ నుండి బ్రదర్. మీ పేరు? హుషారాణి బ్రదర్. హుషారాణి చెప్పండి. హుషారానికి చాలా రోజుల నుంచి కడుపులో నొప్పి వచ్చింది బ్రదర్. డేట్ వచ్చినప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి, మధ్యలో కూడా వస్తుంది 1 సంవత్సరం నుంచి. హాస్పిటల్ తీసుకెళ్తే ఒకలాగా చెప్పారు డాక్టర్లు. దాని గురించి మేము పాస్టర్ గారికి మాట్లాడినాం. అక్కడ పాస్టర్ గారు హాస్పిటల్కి వద్దని కూడా ఆయన మాట వినకుండా మేము కొంచెం ముందుకు వెళ్ళాము. ముందుకు వెళ్ళాక వేరే సమస్య ఎక్కువైపోయింది కదా. కాలు చేసి పనిచేసే పాపకి కడుపులో నొప్పి వస్తుంది. 20 రోజులు అయిపోయింది. రాత్రి అంతా ఏడుస్తుంది. పగలంతా కొంచెం నిద్రపోతుంది. రేపు వచ్చిన రాపైన కడుపులో నొప్పి వస్తుంది. గర్భం చూసి చాలా ప్రాబ్లం ఉందని డాక్టర్ అమ్మ చెప్పింది. పాస్టర్ గారు కూడా అదే చెప్తున్నారు. అది ఎందువల్ల వస్తుందో, ఎవరి వల్ల వస్తుందో అర్థం కాదు. చనిపోవాలి చనిపోవాలి, నన్ను చంపండి చంపండి. రాత్రి అంతా ఏడుస్తుంది కదా, నిద్ర లేకుండా అల్లాడిపోతా ఉంది బ్రదర్. పేర్ చేయరా? ఒక బిడ్డ పక్కలోనే ఉందమ్మా. పక్కలోనే ఉంది బ్రదర్. తాతబడి చెప్తులు అంటున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? ధైర్యంగా ఉండు తల్లి, ధైర్యంగా ఉండు. దేవుడు ధైర్యంగా ఉండు తల్లి, దేవుడు ముట్టి బాగు చేస్తాడు. దేవుడు ముట్టట్లేదు. నేను ఎక్కడ పడిపోతున్నాను? ఓకే తల్లి, ఓకే తల్లి. ప్రభు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా యేసు ప్రభు మాత్రం పట్టించుకుంటాడు. ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని తీర్చుకెళ్తున్నాం. ఇప్పుడందరం బాప్తి తీసుకొని ఉన్నాం, కానీ ఎక్కడ పడుతున్నాం అర్థం కాకుండా ఏది చేస్తున్నావు అర్థం కాదు. ఏది చేసినా ముందుకు రాకపోతుంది. అన్ని వెనక్కిపోతున్నాయి, అన్ని అపనిందం అవమానాలు. ఇన్ని 2 సంవత్సరాలు అయిపోతున్నాడు. 20-22 సంవత్సరాలు పెళ్లి కాలేదు. ఏది మళ్ళీ లోపల ఇట్లా అయిపోయింది. ఏం చేయాలని నిద్ర ఉన్నాం కదా నైట్ పూటైతే. ఆ పాప పేరు ఏమమ్మా? పాపకి హుషారాణి. హుషారాణి చెప్తున్నా బ్రదర్. పాపకి ఇయమ్మా అమ్మా. ప్రైజ్డ్ తల్లి, అమ్మ చెప్పింది నీ గురించి నేను విన్నాను. నేను ఈరోజు మాత్రమే కాదు, ఈ రోజు నుంచి ప్రతిరోజు నేను నీ గురించి ప్రార్థిస్తాను. నీ కడుపులో ఉన్న నొప్పి అంతా తగ్గిపోతా తల్లి. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఈరోజు రాత్రే దేవుడు నీకు ఏ పెయిన్ ఉండదు. ఓకే, బాగా పడుకుంటావు. నాకు నాకు ఉదయాన్నే లేచి మీరు ఫోన్ చేయాలి నాకు, రిజల్ట్ ఏమైందని. ఈ నెంబర్ కే చేయండి, లేకపోతే ఇంకొక నెంబర్ రాసుకోండి, నేను ఇస్తాను. 9483 9 4 8 3 9 8 3 9 8 1 7 1 7 00 9 4 8 3 9 8 1 7 00. ఓకే తల్లి, ఇది నా వాట్సాప్ నంబర్ కూడా. ఒకవేళ నేను ఫోన్ ఎత్తకపోతే మీరు వాట్సాప్ లో కూడా మెసేజ్ పెట్టచ్చు. ఓకే, నేను బలంగా ఉపవాస ప్రార్థనలు కూడా హుషారాణి అని పేరు పెట్టి నేను చేస్తాను. అది మంత్రశక్తులన్నా ఉన్ని, ఏ కార్యాలన్నా ఉన్ని, లేకపోతే కడుపులో సమస్య ఉన్ని, మొత్తం అంతా దేవుడు ముట్టి బాగు చేస్తాడు. ఇది ధైర్యంగా ఉండి ఏమ్మా, ధైర్యంగా ఉండు, భయపడకు. ఓకే, దేవుడు నీతో ఉన్నాడు, దేవుని సన్నిధి నీతో ఉండబోతుంది ఇక మీదట. నీ కన్నీరుకి, మీ కుటుంబంలో నీ గురించి మీ తల్లిదండ్రులు పెట్టిన కన్నీరుకి పులిస్టా పెట్టబోతున్నాడు దేవుడు. ఓకే, ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ నీ చేయి ఉంచుకో తల్లి, నేను ప్రార్థన చేస్తాను. ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభువా, ఈ బిడ్డకు విరుద్ధంగా రూపించబడిన అన్ని అంధకార దురాత్మ మాట మంత్ర శక్తులని యేసు క్రీస్తు నామములు లయమైపోవును గాక. పోయిన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ బిడ్డకు విరోధంగా పనిచేస్తున్న దురాత్మ బయటికి రా, కమ్అట్, కమ్అట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హీల్, పరిపూర్ణమైన ఆరోగ్యం ఇప్పుడే కలుగును గాక. ముట్టండి నాయన, ఆ కడుపు నొప్పి, ఆ పెయిన్ రాకూడదు ఇప్పుడే.
ఇప్పుడే హీల్ హీల్ ముట్టండి నాయన, ద నేమ్ ఆఫ్ జీసస్. తాకండి ప్రభు. అనేక రాత్రులు నిద్ర లేకుండా నొప్పితో బాధపడతా ఉంది, ఇక మీదట ఈ రాత్రి సుఖంగా ఆరోగ్యంగా పడుకోవాలి యేసుక్రీస్తు నామములో. ఉదయాన్నే అవును ఆరోగ్యంగా నేను పడుకున్నాను, ఏ నొప్పి లేదని మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ కాల్ రావాలి తండ్రి. మీరు ముట్టారు ఏసయ్య, ఇదిగో నీ సన్నిధి ఆ ఇంట్లో ఉంది ఏసయ్య. ఇదిగో ప్రభు నీ ప్రసన్నత ఆ బిడ్డ చుట్టూ ఉంది ఏసయ్య. ఆ ఉన్న రూమ్లో నీ మహిమను మీరు పంపించారు ఏసయ్య, పంపించారు ఏసయ్య. నీ మహిమ ఇంట్లో ఉంది ఏసయ్య. ద నేమ్ ఆఫ్ జీసస్. దీవించిన ఆయన ఆశీర్వదించు. యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. బిడ్డ నీతో దేవుని ప్రసన్నత ఉంది, దేవుని సన్నిధి ఉంది, భయపడవద్దు, నీతోనే ఉంది. ఓకే, ఈరోజు రాత్రి నువ్వు సుఖంగా పడుకుంటావు, ఏ నొప్పి ఉండదు, పొద్దున్నే నాకు ఫోన్ చేస్తున్నావు. ఓకే బ్రదర్, నాకు చేయను బ్రదర్, ఈపు మీద బరబర సరసర అన్నట్టుగా బరువు బరువు ఉంటుంది బ్రదర్. ఈపు ఎడమ రెక్క నుంచి ఎడమ కాలు వరకు బ్రదర్ రోజు అలాగే 4-5 సార్లు వస్తుంది బ్రదర్. చేస్తాను తల్లి. మొత్తం నీకు మీ ఇంట్లో అలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు. ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. తల్లి గురించి ప్రార్థిస్తున్నాను ప్రభువా తండ్రి. ఆ వీపును ముట్టండి ఏసయ్య. ఆమె చెప్పిన కార్యాలు మీరు విన్నారు. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విడుదల, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, పరిపూర్ణ ఆరోగ్యం ఇప్పుడే కలుగును గాక. మీరు ముట్టండి ఏసయ్య, నీ గాయపడిన హస్తంతో ముట్టండి ఏసయ్య. తాకి నీ శక్తితో నింపు నాయన, బలంతో నింపు తండ్రి. యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. బాగుంటుందమ్మా, ఈరోజు రాత్రే మీకు ఈ రిజల్ట్ తెలిసిపోతుంది. చూడండి, యేసుప్రభు సన్నిధి మీ ఇంట్లో ఉంది. మీరు ఉదయాన్నే నాకు ఫోన్ చేయండి. ఓకే తల్లి, ఓకే. గాడ్ బ్లెస్ యు అమ్మా. ఇప్పుడు అమ్మ అది అన్ని అయిపోయింది, అది వదిలేయండి. ఇంకా ఇక మీదట ఇప్పటి నుండి దేవుని సన్నిధి మీ ఇంట్లో ఉంది. చూడండి, తెల్లవారులోపు నాకు ఫోన్ చేస్తారు. నేను చెప్తున్నాను కదా, ఒక దేవుని సేవకుడుగా దేవుని సన్నిధి, దేవుని మహిమ మీ ఇంట్లో ఉంది, మీతో ఉంది. ఈరోజు రాత్రి బాగా పడుకుంటారు, ఆరోగ్యంగా ఉంటుంది ఆ బిడ్డ. ఓకే, గాడ్ బ్లెస్ యు తల్లి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నాకు బలము. హలో, 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 ప్రైజ్ ద లార్డ్. వందనాలండి. హలో అమ్మా, ప్రైజ్ ద లార్డ్ తల్లి. వినబడుతుందా మాట? చెప్పమ్మా, ఎక్కడి నుండి? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుండి? మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు తల్లి, కొద్దిగా నెట్వర్క్ ఉంది, జాగ్రత్త రా. చెప్పమ్మా. చెప్పమ్మా. ఓకే అమ్మా, బాబు పేరు ఏం పేరు? పాలరాజా. ప్రభు ఆమెకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఏసయ్య ఆ బిడ్డ పాలరాజు గురించి ప్రార్థిస్తున్నాను. వివాహానికి ప్రభువా మంచి సంబంధాన్ని జతపరచండి. మీరు ఆ ఇంట్లో ఒక శుభకార్యం జరుగునుగాక. ఈ 2020లో తండ్రి ప్రభువా ఒక ఆశీర్వాద సంవత్సరమైంది. నూతన కార్యాలు జరిగించే ప్రభువే ఉన్నారు కాబట్టి తండ్రి ఈ ఇంటిలో ఈ శుభకార్యం జరుగునుగాక. యేసుక్రీస్తు నామములో ఈ కార్యం మీరు త్వరపెట్టండి ఏసయ్య, దీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కొంతమంది టీవీ చూసి మాట్లాడుతూ ఉంటారు, అందుకు వాయిస్ ఏమైపోతుందంటే బ్రేక్ అవుతుంది, వినబడదు. టీవీ ఉండే రూమ్ నుంచి ఫోన్ చేస్తారు కొంతమంది చూసుకుంటూ, సిగ్నల్స్ ఉండవు, కొద్ది బయటకు వచ్చి మాట్లాడాలి. హలో, 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 ప్రైజ్ ద లార్డ్. హలో, హలో, ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్. చెప్పండి. హలో, చెప్పండి బ్రదర్. అది మా భార్యకు నెత్తి నొప్పి బాగా వస్తుంది, మెడల నొప్పి బాగా.
ఓకే ఓకే. పేరేం పేరు? మంజుల. మంజుల, ప్రార్థన చేస్తాను బ్రదర్. తలనొప్పి మెడనొప్పి కదా రాజా? యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభువా. మంజుల తల్లి గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, బిడ్డను మీరు ముట్టండి యేసయ్య. ఆ తలనొప్పి మెడనొప్పి యేసు క్రీస్తు నామంలో తగ్గిపోవాలి యేసయ్య. మీ గాయపడిన హస్తంతో ముట్టండి నాయన, తాకండి ఇప్పుడే ఇప్పుడే, నీ శక్తితో నీ బలంతో నింపు యేసయ్య, ఆశీర్వదించండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నాయనా, ఎలాగైనా ప్రభువ ఆరోగ్యం దయచేయండి తండ్రి, స్వస్థతను దయచేయండి యేసయ్య. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దీవించు, కుటుంబాన్ని కాచి కాపాడండి, శాంతి సమాధానం అనుగ్రహించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గొప్ప దేవుడు, సర్వశక్తివంతుడు, నీవే ప్రతి ఒక్కరికి ఆధారం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హలో, హలో, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఎక్కడి నుండి? చెప్పండి, చెప్పండి. హలో, హలో, చెప్పండి బ్రదర్. అదే కడుపు నొప్పి లేచిందండి మీకు. ఓకే, కడుపు మీద చేయించుకోండి, నేను ప్రార్థన చేస్తాను. పేరేం పేరు అన్నారు? బాబు. బాలా? బాలు. బాబు అండి. బాబు, ఓకే. బాబు, బాబు. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. సహోదరుడు బాబు గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, ఎక్కడ కడుపు నొప్పిందో అక్కడ ఆయన చేయి ఉంచుకున్నాడు ప్రభువా. ఆయన చేయి ఉన్న స్థలంలో నీ చేయి పెట్టి బాగు చేయండి. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తాకండి ప్రభువా, కడుపు నొప్పి యేసుక్రీస్తునామములో తగ్గిపోవును గాక, తగ్గిపోవును గాక. పరిపూర్ణమైన ఆరోగ్యం ఇప్పుడే ఆ బిడ్డ కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరే కాచి కాపాడండి, ఆరోగ్యంతో నింపేసయ్య, దీవించిన ఆయన. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. ఓకే బ్రదర్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హలో, మా ప్రైజ్ లార్డ్ తల్లి, ఎక్కడ నుండి? చెప్పమ్మా. దేవుని అనుకున్నారు కానీ సినిమాలు ఇచ్చి పెడతారు, స్థిరత్వం లేదు, భార్య అధిక పరమైన ఇబ్బందులు, ఎటు వెళ్ళలేని పరిస్థితి, చాలా సార్లు చనిపోవాలి, ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అబ్బాయిలతో చనిపోవాలని చాలా సార్లు ట్రై చేసిందన్న. కానీ ఆ తన దేవుడు నిబ్బరం కలిగి ఇలా ఉన్నాం, కానీ ఏం చేయాలని స్థితిలో ఉన్నా. తల్లిదండ్రులు సాయం, అందరూ హిందువులు, దేవుడు నమ్ముకున్నారు కదా, ఏంటి నీ భర్త ఎలా ఉన్నాడు, ఏంటి నీ పరిస్థితి మారదా, నీ జీవితాలు ఇంతేనా, మీరు ఆర్థిక ఇబ్బందితో బాధపడమేనా అని చాలా మంది ఎన్నో నిందలో ఎన్నో అవమానాలు 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తూనే ఉన్నాను. అయినా నా భర్త ఇంకా స్థిరత్వం రావట్లేదు, అంత ఓకే తల్లి. యేసయ్య 43:19 మీరు చదవండి. యేసయ్య 43:19. యేసయ్య 43:19 ఆ వాక్యం తర్వాత చదవండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. చెప్పు నాతో కలిపి, ఇప్పుడే ఇప్పుడే అది మొలుచును. ఈ సంవత్సరం నీకు ఈ అద్భుతం జరుగుతుంది. ఓకే, 10 సంవత్సరాలు బట్టి అన్ని కష్టాలు, బాధలు, అప్పులు, అందరూ అన్నారే ఏంటి దేవుణ్ణి నమ్ముకున్నావు, చర్చికి వెళ్తున్నావు, ఏంటి మీ భర్త మారలేదు, ఆర్థిక ఇబ్బందులు, అవన్నిటికీ దేవుడు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. ఇప్పుడే మొలిచినంటే ఇక మీదట అన్ని కొత్త కార్యాలు జరుగుతాయి. ఓకే, నేను ప్రార్థన చేస్తా, ధైర్యంగా ఉండు. కొడుకులు తీసుకెళ్ళిపోయి ఎక్కడో చనిపోవాలా, అవన్నీ లోకరీతిగా తలంపులు విడిచిపెట్టాయి. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుని బిడ్డవు నువ్వు. దేవుని నమ్ముకున్న ఆ దేవుడు విడిచిపెట్టడు. ఎవరైతే నిన్ను అపహాసం చేశారో, అవమానాలు చేశారు, వారు ముందే తల ఎత్తుకొని జీవించేటట్లు ప్రభువుని నిలబెడతాడు. ఓకే తల్లి,
పరిశుద్ధుల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఈ బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు భర్త మార్మనసు పొంది తండ్రి భక్తి కలిగా జీవించాలి తండ్రి. ప్రభువా, ఎందుకు ఈ జీవితంలో ఒక అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, బిడ్డలు తీసుకొని వెళ్ళి చనిపోదామని డిసైడ్ చేసింది? అయినా సరే ప్రభువా, మీరు విడవలేదు. మీరు విడవలేదంటే కుటుంబానికి ఒక గొప్ప దీవెన మీరు ఇవ్వబోతున్నారు, ఆశీర్వాదం మీరు ఇవ్వబోతున్నారు. అన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, బాధలు, సమస్యల నుండి ఆ కుటుంబాలు లేవనెత్తి ఎవరైతే నవ్వులు పాలు చేశారో వారి ముందే ఈ బిడ్డ తలెత్తుకొని జీవించే ఉన్నతమైన కృపను మీరు దయచేయండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. మీరే కట్టండి తిరిగి ఆ కుటుంబాన్ని, దీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే అమ్మా, ధైర్యంగా ఉంది తల్లి. ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ లైవ్ ద్వారా అనేక మంది దీవులు పొందుతున్నారు, అందుచేత ఈ లైవ్ గురించి మీరు ప్రార్థన చేయండి, అలాగే మీ ప్రోత్సాహాన్ని అందించండి. హలో, హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. ఎక్కడ నుండి తల్లి? పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే తల్లి, చెప్పమ్మా. నా భర్త 59 సంవత్సరాలు వచ్చేసేయండి, ఏడా అమ్మాయితో సంబంధం పెట్టుకొని ఇంటికి రావట్లేదు, ఫోన్ చేసి ఎత్తట్లేదు అండి. 59 సంవత్సరాలు అయిందా? హలో, ఆయన 59వ సంవత్సరం అండి ఇప్పుడు. ఓహో, 9. ఓకే, మనం ప్రారంభం చేస్తాం. ఎవనట్లు కుర్రోడు ఒకడు ఉన్నాడండి, ఆడు మాటిందండి, తెలుగు చేత బట్టి పాడు తాగుడు పరిస్థితి గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. తల్లి గురించి ప్రార్థిస్తున్నాను. భర్త పోయి చాలా సంవత్సరాలు అయింది, ఇప్పటికీ 59 సంవత్సరాలు ఆయన వయసు, అయినా సరే ఇంకా లోకరీతిగా జీవిస్తున్నాడు. యేసు క్రీస్తునామంలో ఆయన ముట్టండి యేసయ్య. భార్య, పిల్లలు, కుటుంబం అనే ఆయనకు తలంపు రావాలి, అటువంటి ప్రేమ అనురాగాలు నింపండి యేసయ్య. కుటుంబానికి తిరిగి వచ్చేలాగా నీ ఉన్నతమైన కృపను ఆయన చూపించండి. ఆ ఉన్న యవన బిడ్డ లోకరీతిగా తండ్రి జీవిస్తున్నాడు, ఆయన కూడా చెడు అలవాటు నుండి మారి చక్కగా ప్రవర్తన దిద్దుకొని మంచి మార్గంలో నడవాలి. ఆ మంచి మార్గము నీదే యేసయ్య, నీవే మంచి మార్గమే ఉన్నావు. దీవించండి, ఆశ్రయించండి, కుటుంబం అంతటిని పోషించండి, కాచి కాపాడండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్య, ఇంతవరకు నాయన ఈ లైవ్ అంతట్లో మీరున్నారు ప్రభు, అందరిని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ లైవ్ ద్వారా ఆరాధించిన వారిని, వాక్యం విన్న వారిని, ఈ లైవ్ ద్వారా ప్రార్థన చేయించుకున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు ఈ లైవ్ అంతట్లో ఉన్న దేవ ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తున్నాను. అతి పరిశుద్ధమైన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.